ఒకనొక సమయంలో ఒకనొక ప్రాంతంలో ఒక సోమరిపోతువాడు, సోమరితనంతో నివసించేవాడు, కష్టపడడం చేతగాదు వాడికి. కానీ ఇతరుల కష్టం మీద బ్రతకటం మాత్రం వాడికి బాగా చేతనవుతుంది. కాబట్టి పొలంలో కోతలైపోయినాయి, చక్కగా బస్తాలు బస్తాలుగా వాళ్ళు ఆ ధాన్యాన్ని ఒక చోట చేర్చారు. ఈ సోమరువాడు కష్టపడి తను పొలాన్ని నాట్లు వేసుకొని తాను సాగు చేసి వరిని పండించేటటువంటి బుద్ధి వాడికి లేదు. కాబట్టి ఒక రాత్రి లేచాడు, పొలానికి వెళ్ళాడు. అక్కడ కూర్చోబడినటువంటి ధాన్యపు బస్తాలో ఒక బస్తాని మీద వేసుకున్నాడు. అటు ఇటు చూశాడు, ఎవ్వరూ లేకపోగా నెమ్మదిగా ఇంటికి తెచ్చుకున్నాడు. ఒక బస్తా ఇంట్లో వేసుకున్నాడు, తృప్తి పడలా, ఇంకొక బస్తా తెచ్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పి మళ్ళీ పొలానికి వెళ్ళాడు. అటు ఇటు చూశాడు, ఎవ్వరూ లేరు. మరొక బస్తా మీద వేసుకున్నాడు, ఇంటికి తెచ్చుకున్నాడు. తృప్తి లేదు, ఈ అవకాశం వల్ల నాకు రాదేమో, ఇంత చక్కని అవకాశం నాకు రాదేమో. మూడోసారి వెళ్ళాడు, మరలా మూడో ధాన్య బస్తా మీద వేసుకున్నాడు. నెమ్మదిగా మీదేసుకుని ఇంటికి తెచ్చేసుకున్నాడు. దాన్ని దించేస్తున్న సమయంలో అప్పుడు కనిపించింది ఏమిటంటే, తాను మోసుకొచ్చిన ధాన్యపు బస్తాకి ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం ఉండేసరికి ఆ పొలము దగ్గర నుంచి ఇంటిదాకా ఆ రంధ్రంలో నుంచి ధాన్యం పొడుగ్గా పడింది. ఎప్పుడైతే పొడుగ్గా ధాన్యం కనిపించిందో వీడి గుండె సగం ఆగిపోయింది. ఓరి ఓరి, ఎవరూ లేరు కదా, ఎవరూ చోట్టలేదు కదా అని చెప్పి నిర్భయముగా నేను ఈ ధాన్యపు బస్తాలు తెచ్చేసా. ఇప్పుడు తీరనేమో దానికి చిల్లుండేసరికి ధాన్యము పొలం దగ్గర నుంచి ఇంటిదాకా లైన్గా పడింది. ఒకవేళ పొలంలో ఉన్నవాడు వెళ్ళి ఆ బస్తాలు చూసుకుంటే లైన్గా ధాన్యం కనిపిస్తుంది. ఆ ధాన్యాన్ని పట్టుకుని వాడు వస్తే తిన్నగా మా ఇంటికి వస్తాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నాడు. ఏమని, నేను దొంగతనం చేస్తున్నప్పుడు ఎవ్వడు చూడలా, నేను బస్తాలు దోచుకుంటున్నప్పుడు ఎవ్వరూ చూడలా, కానీ ఇప్పుడు ధాన్యం ఆ బస్తా కారడం వల్ల ఆ పొలం నుంచి ఇంటికి లైన్గా ధాన్యం పడిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు, ఒక్కొక్క ధాన్యం ఎత్తగలదా, ఒడ్లు ఎత్తుకుంటూ వెళ్ళగలదా, ఏరుకుంటూ వెళ్ళగలదా, బహు కష్టం. బెస్ట్ ఏమిటి ఆలోచించాడు. ఆలోచన వచ్చింది, మనం ఒక్కొక్క ధాన్యాన్ని వెత్తటం కష్టం కాబట్టి కప్పెట్టేస్తే పోలా అని చెప్పి నెమ్మదిగా ఆ ధాన్యం మీద మట్టేసేసాడు. అటు ఇటు మట్టి కప్పుకుంటూ పొలం దాకా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఎక్కడ ధాన్యం కనిపించట్లా, ఆ దారి కనిపించట్లా. కారణం ఏమిటి చెప్పాలి, కప్పెట్టేశాడు. ఇప్పుడు వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడో, ఎందుకని దొంగతనం చేశా, ఎవరూ చూడలా, అలా చూడకపోయినా ఈ ధాన్యము నా బ్రతుకు బయట పెట్టేలాగుంది కాబట్టి ఆ ధాన్యాన్ని దారను కప్పెట్టేశా. రాత్రి ఏమైంది, వర్షం పడింది. వీడేమో ఇంట్లో హ్యాపీగా పడకేసి ఇంకేమీ పర్వాలా మనకు అనుకున్నాడు. వర్షం పడింది, పొలానికేమో ఆ ధాన్యం గలవాడు పరుగు పరుగున వెళ్ళాడు. మూడు బస్తాలు తక్కువ వచ్చినాయి, ఇదేమిటి మూడు బస్తాలు తక్కువ వచ్చినాయి, ఎవడు పట్టుకెళ్ళాడు అని చెప్పేసి అటుపక్క ఇటుపక్క గమనిస్తే చిన్న చిన్ని మొలకలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి, మొలకలు. ఇదేంటి దారగా మొలకలు ఉన్నాయని చెప్పి ఆ మొలకలు దారి పట్టుకుని వచ్చేశాడు. ఎవరింటికి దొంగతనం చేసిన వాడింటికి తిన్నగా వచ్చేశాడు. ఎవరు పట్టించారు చెప్పండి, ఎవరు పట్టించారు? బైబిల్లో దేవుడు ఒక చోట ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఎవడు తెలుసా, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అని చెప్పి. ఎవరు పట్టుకుంటారు, నీ పాపము నిన్ను పట్టుకొనును అనుకున్నాడు మోషే. కప్పెట్టేశాను అని చెప్పి అనుకున్నాడు మోషే, బయటపడదు అని చెప్పి అనుకుంటున్నావు నువ్వు కూడా, బయటపడదు అని చెప్పి. నా పాపానికి ఒక లెక్క ఉంది, పాపానికి ఒక తత్వం ఉంది. ఏమిటంటే అది
ఎల్ల కాలము దాక్కోవడము సాధ్యము కాదు.